తెలంగాణ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని కొంతమందిని ఆంధ్ర క్యాడర్కి పంపించటం, అంటే ఆంధ్రకి పంపించటం అనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. అంటే దీని వెనకాల ఏమిటి కారణాలు, రాజకీయ కారణాలు ఉన్నాయా లేకపోతే మరేమైనా ఉన్నాయా అనేది నెమ్మదిగా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఏంటంటే అమ్రపాలి సంబంధించినటువంటి, అంటే ఆవిడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కీలకంగా ముఖ్యమంత్రి గారు కోరి పిలిపించుకున్నటువంటి అధికారినిగా ఒక మాట ప్రచారం జరిగింది. ఇది ఆవిడ ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అయితే ఆవిడని ఇప్పుడు ఏపీకి పంపించటం అనేది ఎందుకు జరిగింది అంటే, దీని వెనకాల ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ ఏంటంటే, ఈవిడ 2010 క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసరు. ఈవిడ్ని ఏపీకి పంపించడానికి కారణం, ఆ రోజుల్లో ఆవిడ తన నివాస స్థలముగా విశాఖపట్నాన్ని రాశారు అనేది ఆధారంగా చేసుకుని ఈ మార్పు, అంటే ఆవిడని బదిలీ చేయటం జరిగింది అనేది చెప్తున్నారు. అంటే ఈ బదిలీ వెనకాల ఆవిడ కోట్ చేసింది. అయితే వరంగల్లో పనిచేశారు ఆవిడ గతంలో, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడే పనిచేస్తున్నారు. ఆవిడ చాలా యాక్టివ్ మాత్రమే కాదు, చాలా మంచి కెరియర్, ఆవిడ కెరియర్లో మంచి అభిప్రాయం కూడగట్టుకున్నటువంటి అధికారిని కూడా అవటం వలన ఆవిడ సేవలు రాష్ట్రానికి అవసరమని ముఖ్యమంత్రి గారు భావించి ఆవిడకి కీలక బాధ్యతలు అప్పచెప్పారు అనేది మనం గతంలో చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఈవిడ్ని బదిలీ చేయటం వెనకాల రాజకీయ పరమైనటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వము, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక పార్టీ, కేంద్రంలో ఒక పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ఏదైనా ఇది ఉందా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఐఏఎస్ అధికారులని బదిలీ చేయటం అనేది కేంద్రం తాలూకా వ్యవహారం. ఇది ప్రధానంగా వాళ్ళ ప్రాంతీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక కమిటీ వేసున్నారు, ఆ కమిటీ ప్రత్యూష్ సిన్హా అనేటువంటి ఒక సీనియర్ 69 క్యాడర్కు చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు డిజైన్ చేయటం జరిగింది. ఆయన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చాలా కాలం పనిచేశారు. ఆయన డిజైన్, ఆయన ఫ్రేమ్ చేసినటువంటి నిబంధనలు వీటి ప్రకారం, అంటే ఆయన ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ డిజైన్ చేసినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఎవరు ఏ ప్రాంతానికి చెందితే ఆ ప్రాంతానికి వెడితే వాళ్ళు కొంచెం నేటివ్ ఫీలింగ్తో ఎక్కువ సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయటం జరిగింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ఈ బదిలీలు జరిగినట్టుగా ఆలోచించాలి, అంటే అలాగే చూడాలి విషయాన్ని, అంతకు మించి పొలిటికలైజ్ చేయటం అనవసరము అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ ఒక పబ్లిక్లో ఉండేటువంటి ఒక స్పెక్యులేషన్, ప్రతి కదలిక వెనకాల ఒక రాజకీయ పరమార్థం ఉంటుంది అనేది ఒక స్పెక్యులేషన్ జనాల్లో ఉండటము, ఆ క్యూరియాసిటీ ఉండటంతో మీడియా ప్రత్యేకంగా దాదాపు 5 అధికారులని ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఈవిడ విషయంలో ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేసి వార్తలు రాస్తున్నారు అంటే, ఇది క్యూరియాసిటీ అంశం కాబట్టి ఆడియన్స్ ప్రజలు క్యూరియస్గా చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని కొంచెం హైలైట్ చేసి చెప్పడం జరుగుతోంది. కానీ ఇది జనరల్గా జరిగినటువంటి మార్పే. ఆవిడ రియాక్ట్ అయ్యి ఎలా మాట్లాడతారు అనేది చూడాలి. ఆవిడ రియాక్షన్స్ ఇంకా రికార్డు కాలేదు. మేబీ ఆవిడ అలా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆవిడ తన అభ్యంతరాలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా తెలియజేస్తారు. క్రమశిక్షణాయుతమైనటువంటి సివిల్ సర్వీస్ అధికారి కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ప్రోటోకాల్ని పాటిస్తూ బహిరంగ విమర్శలు లేకపోతే పొలిటీషియన్స్ చేసినట్టుగా వ్యవహరించినట్టుగా వ్యవహరించే పరిస్థితి డెఫినెట్గా ఉండదు. ఆవిడ వ్రాతపూర్వకంగా తన ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియజేయటం, అటునుంచి వచ్చేటువంటి నిర్ణయాల ఆధారంగానే తన పని ఎక్కడా అనేది డిజైన్ అవుతుంది.
అంటే ఆవిడ ఆ రోజుల్లో తన నివాస స్థలంగా ధృవీకరించినటువంటి విశాఖపట్నంకి పంపించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి, అంటే ఆదేశాలు వచ్చేసాయి అనేది చెప్తున్నారు. ఆ మేరకు ఖచ్చితంగా ఈ బదిలీలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే దీని మీద రకరకాల పొలిటికల్ స్పెక్యులేషన్స్ డెఫినెట్గా జరుగుతాయి. అటు బీఆర్ఎస్ నుంచి రావచ్చు, లేకపోతే మరొక జనరల్ పొలిటీషియన్స్, అలాగే మీడియా నుంచి కూడా కొన్ని స్పెక్యులేటివ్ స్టోరీస్ క్రియేట్ అయ్యి సర్క్యులేట్లోకి వెళ్ళేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా స్పెక్యులేటివ్ స్టోరీస్ మనకి కుక్ చేసి జనాల్లోకి పంపు చేయటం అనేది చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఎక్కువ జరుగుతున్నాయి, ఈ మధ్య కొంచెం తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ తరహా ధోరణులు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ధోరణుల్లో అమ్రపాలి బదిలీ గురించినటువంటి వార్త ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు వెడుతుంది అనేది మనకి ఇంకో 2 డేస్ పోతే కానీ పూర్తి క్లారిటీ రాదు. అలాగే ఆవిడ వైపు నుంచి స్పందన అంటున్నారు, కానీ డెఫినెట్గా స్పందన అధికారికంగా ఆవిడ ఓపెన్గా మాట్లాడే అవకాశం అయితే డెఫినెట్గా ఉండదు. ఇది జనరల్ ప్రొసీజర్లో జరిగినటువంటి కార్యక్రమంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ దానిలో ఏదైనా ఆ నిర్ణయంలో ఏదైనా టెక్నికల్ సమస్య ఉండి లేదు, ఈవిడ ప్రస్తావించినటువంటి ఆ విశాఖపట్నం నివాస స్థలము దానికి సంబంధించి ఏదైనా కరెక్షన్ ఉండేదైతే దాన్ని డెఫినెట్గా పై అంటే కమిషన్ దృష్టికి తీసుకువెళ్తారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుని ఒకవేళ ఈ నిర్ణయం సరైనది కాదనుకుంటే మార్చి మళ్ళీ తిరిగి హైదరాబాదే ఆవిడని పంపించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీని ఇది ప్రొసీజరల్ వ్యవహారం కాబట్టి అక్కడ వాళ్ళ శాఖాపరమైనటువంటి వాళ్ళ సివిల్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్కి సంబంధించినటువంటి చర్చ ఎలాగూ జరుగుతుంది. ఆ చర్చలో ఒక సానుకూల నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేసి చూడాలా లేకపోతే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయా అనేది పక్కన పెట్టేస్తే ప్రొసీజరల్ వ్యవహారంగానే చూద్దాం. ప్రస్తుతానికి పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఎలా ఉంటాయనేది మరో 2 రోజుల తర్వాత విడిగా మాట్లాడుకుందాం. ఆ కమిటీ సిఫార్సుల మేరకే ఈ బదిలీలు జరిగినట్టుగా ఆలోచించాలి. అంటే అలాగే చూడాలి విషయాన్ని, అంతకు మించి పొలిటికలైజ్ చేయటం అనవసరము అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ ఒక